అసలు ఎవరికెవరు తగ్గట్లేదు అబ్బా, మొత్తం అందరూ కూడా హీరోయిన్స్, లేకపోతే మన ఇంద్రలోకం నుంచి దేవకన్యలు దిగొచ్చినట్టుగా ఉంది వాళ్ళ వరంగల్ కి. హాయ్ హాయ్ అండి. సో ఇందాక కూడా చెప్పాను నేను గార్జియస్ గా ఉన్నారు అని చెప్పి. మిమ్మల్ని రెడీ చేసింది ఎవరు? మా మేడం. అవసరం లేదు, మీరే రండి, యూజ్ చేస్తారు. అవును, ఈ మోడల్స్ కి నేనే మేకప్ చేయాలి, నేనే డిజైన్ చేయాలని. చాలా హార్డ్ వర్క్ అదైతే. అంటే ఒక్కొక్కరికి మేకప్ వేరే, బొటిక్ వాళ్ళు వేరే. మీ డ్రెస్ కూడా చాలా యూనిక్ గా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అనిపిస్తుంది ఇదంతా మన వరంగల్లో మనగడ్డ మీద జరుగుతుంది? హ్యాపీగా ఉందండి నాకు. ఎందుకనంటే రెండు చేయడం అనంటే కొంచెం హార్డ్ వర్కే. కాకపోతే ఎట్ ఏ టైం నేను నా మోడల్ కి డిజైన్ చేసి మరి మేకప్ చేయడం అంటే చాలా హ్యాపీగా ఉందండి. పని వచ్చిన వాళ్ళకి అది మనం చేస్తేనే సాటిస్ఫై ఉంటది, వేరే వాళ్ళు చేస్తే సాటిస్ఫై అవ్వలేము. అది రాకపోతే ఓకే, వస్తే మాత్రం అది కష్టం. అందరిని మీరే రెడీ చేశారా? డ్రెస్, మేకప్ అన్ని. బాబా చూడండి, ఇటు మేకప్ డ్రెస్సింగ్ అసలు చాలా యూనిక్ గా ఇంత మందిని రెడీ చేశారంటే ఫస్ట్ మీ ఓపిక్ హ్యాట్స్ ఆఫ్ అండి. మహిళలు దేంట్లో దగ్గర అని చెప్పారు. హాయ్ హాయ్. చాలా బాగున్నారు మీరు అందరూ. థ్యాంక్ యూ. ఒకళ్ళు బాగున్నారు అని చెప్తే ఇంకొకరు ఫీల్ అయ్యేటట్టు కాదు, నిజంగా కూడా ఒకళ్ళ మించి ఒకళ్ళు ఉన్నారు. ఒకళ్ళు తీయక్కర్లేదు, ఒకళ్ళు పెట్టక్కర్లేదు. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ అంతా వరంగల్ ఇట్లాంటి అట్మాస్ఫియర్? చాలా బాగుంది. హాయ్, హలో. మంచి కలర్, రెడ్ కలర్ ఎంచుకున్నట్టున్నారు, అట్రాక్షన్ కలర్. మా డిజైనర్ సెలెక్ట్ చేసింది, సో అలా అవుట్ఫిట్. ఇంత ముందు ఎక్కడైనా పార్టిసిపేట్ చేశారా? లేదు, ఫస్ట్ టైం ఇది. ఫస్ట్ టైం. చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఫస్ట్ అండ్ బెస్ట్ కదా, సో అందుకే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. లైఫ్ టైం గుర్తుండిపోవాలి కదా. అవును కదా, అందుకే. మీ పేరు ఎక్కడ? స్ఫూర్తి. స్ఫూర్తి, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్, ఇక్కడే లోకల్. హాయ్. హాయ్ అండి. మీరు కూడా చాలా క్యూట్ గా ఉన్నారు, పింక్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి మీరు? నేను ఇక్కడనే వరంగల్ కాశ్మీర్ నుంచి వచ్చినాను. నేను ఆల్సో ఏ క్లాసికల్ డాన్సర్. అంటే ఈ సైడ్ వచ్చినందుకు చాలా బాగుంది. I feel happy. క్లాసికల్ కమ్ ఫ్యాషన్ రెండు కంబైన్డ్ అయిపోయినాయి. ఇది కూడా ఒకటి ఉండాలి కదా, ఫ్యాషన్ సైడ్. అట్లా అయింది. 16 అన్నల తెలుగు అమ్మాయి లాగా చాలా చక్కగా ముక్కు పొడుకతో సహా మంచిగా రెడీ చేశారు మిమ్మల్ని. నిజంగా పెళ్లి కల వచ్చేసింది మీకు. థ్యాంక్ యూ సో మచ్. అంతే మా డిజైనర్ మహిమ. అంతేనా? మీ పేరు ఎక్కడ నుంచి వచ్చారు? నేను ఐఎమ్ శ్లేష, ఐఎమ్ ఫ్రమ్ భీమారం. ఎట్లా అనిపించింది, ఎలా రెడీ చేశారు మీకు ఇదంతా, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఎక్సైటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచిగా రెడీ చేసినందుకు డిజైనర్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఇది చాలా ఒక పెద్ద పని కదా చేయడం అంతా. నైస్, ఎక్సైటెడ్. ఇక్కడ క్రిస్టియన్ మ్యారేజ్ కి అనుకుంటా. ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడినట్టున్నాం, మీ డిజైనర్ ఇలా రెడీ చేయడం ఫ్లవర్, ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే చర్చ్ లో నుంచి పిల్లలైతే ఉరుకుతారు చూసారా, వాళ్ళు గుర్తు వస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే. చాలా బాగున్నారు మీ డ్రెస్సెస్, అదంతా కూడా బాగుంది. అండ్ మోడలింగ్ లోకి రావాలనుకున్న అమ్మాయికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? రావచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పక్క రావాలి. మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటది. నాకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది దీంతో రావడం. అండ్ మా మమ్మీ డిజైనర్ కాబట్టి ఇంకా మంచి అనిపిస్తుంది. సంతూర్ మమ్మీ. మీ మమ్మీ అయితే ఓ, ఇది పెద్ద షాక్. ఏంటండి ట్విస్ట్? నేను ఇంతసేపు వాళ్ళు మీ మోడల్స్ ఏమో అనుకున్నాను, ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారేంటబ్బా. ఇద్దరు రోల్ మోడల్స్ కూడా. నాకైతే ఫస్ట్ దిమ్మ తిరిగిపోయింది. ఫస్ట్ అంటే తను మ్యారేజ్ ఏంటో ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలేమో అనుకున్నాను, కానీ ఇంత పెద్ద పిల్లలని ఎక్స్పెక్ట్ చేయలేదు. సంతూర్ మమ్మీ ఆడ గుర్తొచ్చింది నాకు. అది కూడా నువ్వు చెప్పబట్టు తెలిసిందమ్మా, లేకపోతే మాకు తెలియపోయింది. థ్యాంక్ యూ అండి. మీరు రెండు కంబైన్ చేశారు కాబట్టి సీరియస్ గానే చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. మీది? నా మ్యారేజ్ సారీ. నా కూడా వాడేశారా? నా మ్యారేజ్ సారీని కంప్లీట్ గా డిజైన్ చేసేసిన, కంప్లీట్ గా దీనికి. ఎంతైనా మీ అమ్మాయిని బాగా రెడీ చేశారు. థ్యాంక్ యూ అండి. ఇది ఆల్మోస్ట్ 16 ఇయర్స్ అవుతుంది సారీ. 16 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ట్రెండ్ లా ఉంది కదా, అలా తయారు చేశారు. థ్యాంక్ యూ అండి. వస్తున్నారు కదా, నేను ఇంతసేపు వాళ్ళ ఆర్టిస్ట్లేమో వాళ్ళు తను మేక మోడల్స్ ఏమో అనుకున్నాను, పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. తను సంతూర్ మమ్మీ వాళ్ళు ఇద్దరు తన పిల్లలు అంట. సో మోడల్స్ ను యాంకర్స్ లేకపోతే యాక్టర్స్ అంటే ఇలా ఉంటారా? మళ్ళీ ఒకసారి షాక్ తగిలింది అనమాట నాకు. నిజంగా అమ్మాయిలు ఎక్కడా కూడా దేనికి తగ్గరబ్బా.
ఇది ఎగ్జాంపుల్ అని చెప్పాలి. వాళ్ళు మోడలింగ్ కానివ్వండి, అటు బొటిక్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు రాణించాలనుకున్నది ఏ రంగమైనా సరే వాళ్ళు ఇష్టపడి కష్టపడి చేస్తే ఎందులోనైనా సక్సెస్ ఉంటుందని చెప్పడానికి వీళ్ళందరూ నిదర్శనం, ముఖ్యంగా ఈవిడే అని చెప్పాలి. సో ఇలాంటి మరిన్ని వార్తల్ని మీ ముందు తీసుకొస్తుంది మీ పాయింట్ బ్లాంక్. కీప్ వాచింగ్.